빨개. ఈరోజు అత్యంత శుభదినమైనటువంటి రోజు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచం వీక్షిస్తున్నటువంటి సందర్భంలో వారు మూడవసారి దేశ ప్రధాని కానున్నటువంటి బ్రహ్మాండమైనటువంటి దిగ్విజయపు రోజు. ఈ రోజున పార్లమెంట్ ఏదైతే వారు ప్రధానమంత్రిగా ఆశీర్వదిస్తూ ఎన్డీఏ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దేశాన్ని శుభ సంకేతాన్ని ఇస్తూ ప్రతిపక్షాల యొక్క ఆలోచనని ఏదైతే ప్రజల ముందు ఉంచేటువంటి తీరు, దేశంలో అభివృద్ధి పక్క నడిచేటువంటి పద్ధతి, ప్రతిపక్షాలని ఉంచాల్సినటువంటి పద్ధతిలో ఉంచేటువంటి క్రమ ఆలోచనతో పాటుగా ఇవాళ సమైక్య భారతాన్ని, దేశం సౌభాగ్యవంతంగా ఉండటానికి వికసిత భారతాన్ని పునర్నిర్మాణం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ సరిదిద్ది భవిష్యత్తు భారతాన్ని ప్రపంచం ముందు ఒక జగజ్జన్యంగా నిలబెట్టేటువంటి ప్రయత్నం కోసం జరుగుతున్నటువంటి శుభ సంకేతం ఈ రోజున జరుగుతున్నటువంటి శ్రీకారం, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి సంకేతం. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏదైతే భారతీయ జనతా పార్టీ యొక్క విజయదుందుబి మోగించిందో అదేవిధంగా ప్రజలు ఏ విధంగా ఆదరించారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిపి ఏర్పరుస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వ తాలూకా సిద్ధిదాన్ని ఏర్చి కోటగా నిర్మించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఎన్డీఏ తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో జనసేనాని యొక్క ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కేంద్రంలో ఏర్పడేటువంటి నాయకత్వానికి ప్రథమ శ్రీకారం చుడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అభినందనలు తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ శాఖ ఈ రోజు ఇక్కడ సంబరాలు జరుపుకుంటా ఉంది. దేశం అందరూ కూడా, యావత్ భారతదేశం కూడా ఈ రోజున సంబరాలు జరుపుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో
బీజేపీ రాష్ట్ర కార్యాలయం విజయవాడలో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరూ కూడా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. కాంగ్రెస్ ఇండి అలయన్స్ ఎన్నో కుట్రలు పన్నింది, దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరినీ భయభ్రాంతులకి గురి చేసి వారి మనసులో మెదడులో విషం నింపాలని చూసినప్పటికీ కూడా నరేంద్ర మోదీ గారు, అలాగే మోదీకి గ్యారంటీ అంటే గడిచిన 10 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రజలకు చేసినటువంటి సర్వీస్ కానీ, గుడ్ గవర్నెన్స్ కానీ, అలాగే వెల్ఫేర్ ఇవన్నీ కూడా ప్రజలని మోదీ గారిని నమ్మేటట్టుగా చేశాయి. ఎన్ని కుట్రలను పన్నినా కూడా మళ్ళీ తిరిగి మూడవసారి భారతదేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అలాగే ఎన్డీఏ అలయన్స్కి మంచి మద్దతునిచ్చారు ప్రజలు. ఈ రోజున ఎన్డీఏ లీడర్ లాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారిని ఎన్నుకుంటున్నారు. అలాగే ఆ తర్వాత ఆయన ప్రధానమంత్రి లాగా మూడోసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. ప్రపంచ దేశాధినేతలందరూ కూడా గడిచిన 2 రోజుల నుంచి కూడా నరేంద్ర మోదీ గారికి అభినందన తెలుపుతున్నారు. మొదటి నుంచి భారతీయ జనతా పార్టీ దేశ ప్రజలకు ఇచ్చినటువంటి మాట, అలాగే రాష్ట్ర ప్రజలకు ఇచ్చాము వికసిత్ ఆంధ్రప్రదేశ్ వికసిత్ భారత్ అని. ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ అతిపెద్ద స్థానాలతో క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్ర ప్రజలందరూ కూడా మా పైన పెట్టుకున్న నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాము. అలాగే దేశాన్ని కూడా 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ లాగా ముందుకు తీసుకొని పోయి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏదైతే వెల్ఫేర్ అంటే సంక్షేమం అలాగే అభివృద్ధిని కూడా మేము చేసి చూపిస్తాము. ఇదైతే సంతోషకరమైన రోజు. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించినందుకు వారికి అంతా రుణపడి ఉంటాము. భారత్ మాతాకి, భారత్ మాతాకి.